ఈ వీడియోని చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ నమః అనే చిన్న కామెంట్ అయితే చేయండి. 2024 ఆగస్ట్ 4న ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైన రోజు, ఎందుకంటే ఇది ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య. చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది, చాలా అరుదైనది. ఇలాంటి అమావాస్య 50 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఈ అమావాస్య శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలపై ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఆదివారం అమావాస్యగా కలిసి రావడం చాలా అరుదు. ఈ రోజుకు అతీత శక్తులు ఉంటాయి. ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది. కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు, ఎప్పుడూ డల్గా నీరసంగా ఉంటారు. ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది. ఇలాంటి పిల్లల దగ్గరికి దుష్టశక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి. కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడు శక్తి అంతా కూడా పోతుంది. దృష్టి దోషాలు పోతాయి, యాక్టివ్గా మారిపోతారు. మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోవాలి. కొడుకులపై తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇతర దేశాల్లో కొడుకులను కూతులను సమానంగా చూస్తారు, కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే కూతుర్లు పెళ్లి చేసుకుని వేరే వారింటికి వెళ్ళిపోతారు, కానీ కొడుకులు మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రుల వద్దనే ఉంటారు. అందుకు పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికి తెస్తాడు, వంశాన్ని వృద్ధి చేస్తాడు. కనుక కొడుకులపైనే తల్లిదండ్రులకు కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు చేస్తారు. కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, వారు బాగా వృద్ధిలోకి రావాలంటే కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఆదివారం అమావాస్య కలిసి వచ్చే రోజున ఒక పరిహారం చేసుకుంటే మంచిదని శాస్త్ర పండితులు చెప్తున్నారు. ఆదివారం అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం. ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు, తాంత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు. చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు. మామూలుగానే అమావాస్య అంటే శక్తివంతమైనది. అమావాస్య ఆదివారం రోజు వస్తే దానికి మరిన్ని పవర్స్ వస్తాయి. ఈ రోజున చక్కగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాలు చేసుకుంటే దిష్టి పోతుంది, చాలా మంచి ఫలితాలు వస్తాయి. సాధారణంగా మగపిల్లలకు ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది. ఆడపిల్లలు ఉన్నవారు కొడుకులు ఉన్నవారిని చూసి దిష్టి పెడుతూ ఉంటారు. మగపిల్లలు ఎదిగే కొద్దీ, వారి వయసు పెరిగే కొద్దీ దిష్టి పెరుగుతూనే ఉంటుంది. కనుక మగపిల్లలు ఉన్నవారు ఆ మగపిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీస్తే చాలా మంచిది. అలా దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు కన్ను దృష్టి, ఏడుపులు మొత్తం పోతాయి. పిల్లలు చక్కగా వృద్ధిలోనికి వస్తారు. అమావాస్య రోజు దిష్టి ఎలా తీయాలి అంటే రకరకాలుగా తీసుకోవచ్చు, ఏమీ కాదు. అమావాస్య రోజున మీ కొడుకులను ఒక చోట కూర్చోబెట్టి మీ చేతిలో కొంచెం గల్లుప్పు, చిటికెడు ఆవాలు, 2 ఎండుమిరపకాయలు పట్టుకొని 2 చేతుల్లో పట్టుకొని ఆ తర్వాత మీ చేతులతో మీ కొడుకుకు దిష్టి తీయండి. అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ 3 సార్లు సవ్యదిశలో, 3 సార్లు అపసవ్యదిశలో తిప్పండి. తల నుండి కాళ్ళ వరకు తిప్పండి. కొంతమంది 7 సార్లు తిప్పుతారు. ఎన్నిసార్లు తిప్పినా పర్వాలేదు. ఇలా తిప్పిన తర్వాత ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అని, అన్ని దిష్టి పోవాలి అని, మీ కొడుకుతో తూ అని 3 సార్లు వేయించండి. ఆ తర్వాత చేతిలోని ఉప్పును, ఆవాలను, మిరపకాయలను తీసుకొని వెళ్ళి పారే నీటిలో పడేయండి, లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. అంతేకాని అందరూ నడిచే చోట వేయవద్దు. ఆ తర్వాత దిష్టి తీసిన వారు, తీయించుకున్న వారు ఇద్దరూ కూడా వారి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇది దిష్టి తీసే పద్ధతి. ఇది అన్నిటిలోకెల్లా తేలికైన పద్ధతి. ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇదొక్కటే కాదు, ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు.
కొంతమంది గుడ్డను నూనెలో ముంచి దానిని కాల్చి ఉన్నప్పుడు 7 సార్లు సవ్యదిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు. ఇంకొంతమంది కోడిగుడ్డుతో దిష్టి తీస్తారు. మరికొంతమంది ఓన్లీ ఆవాళ్లతో దిష్టి తీస్తారు. ఇలా రకరకాలుగా దిష్టి తీస్తూ ఉంటారు. వీటిల్లో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఆదివారంతో అమావాస్య తిథి కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి. ఈ దిష్టిని సాయంత్రం 6:30 to 7:45 తీయాలి. ఎప్పుడైనా సరే రాత్రిపూటే దిష్టి తీయాలి. పగటిపూట తీస్తే ఎటువంటి ఫలితం రాదు, ఏమీ లేదు. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు రాత్రి 7:45 చక్కగా ఒక రాగి చెంబును తీసుకోండి. ఆ చెంబులో నీటిని పోయండి. ఆ నీటిలో ఒక స్పూన్ కుంకుమను వేయండి. ఆ తర్వాత ఒక స్పూన్ గల్లుప్పును కూడా నీటిలో వేసి తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలను కూడా వేయండి. కుంకుమ, ఉప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా దిష్టిని, చెడుని, నెగిటివ్ ఎనర్జీని అద్భుతంగా తొలగింపజేస్తాయి. మన జీవితాన్ని మారుస్తాయి. చెడంతా లాగేసుకుంటూ ఉంటుందని గ్రంథాలు చెప్తున్నాయి. కనుక ఇవన్నీ నీటిలో వేయండి. తర్వాత ఈ చెంబును మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక చోట కూర్చోపెట్టి తల చుట్టూ 7 సార్లు సవ్యదిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తర్వాత ఈ నీళ్ళను తీసుకువెళ్ళి ఏదో ఒక పిచ్చి మొక్క చెట్టు మొదట్లో వేసేయండి. పొరపాటున కూడా ఈ దిష్టి నీళ్లను సింక్లో పోయవద్దు. ఈ దిష్టి నీళ్లు కింద వలకకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి బయట పారబోయండి. పరిహారాన్ని 6 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాన్ని చేయాల్సిందే, లేదంటే చక్కటి అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టుకున్న వారవుతారు. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన ఈ రోజున ఈ పరిహారం చేయడం వల్ల మీ పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు, పుష్టిగా తింటారు, అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు, యాక్టివ్గా మారిపోతారు. బక్కబలుచుగా ఉండేవారు ఒళ్ళు చేస్తారు, ఎందుకంటే వారిపై ఉన్న చెడు ఎనర్జీ దిష్టి అంతా పోతుంది. మీ పిల్లలు చదువులో ముందుంటారు. ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారు ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి, సంపాదన పెరుగుతుంది, చెడు అలవాట్లను వదిలేస్తారు. ఈ పరిహారం అన్ని రకాలుగా పనిచేస్తుంది. కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేస్తే చక్కటి ఫలితాలను పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.